వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి జనం నీరాజనంతో ప్రభుత్వం వైఎస్ సంక్షేమ పథకాలకు గండి కొట్టింది. ఆరోగ్యశ్రీ పథకానికి కోత పెట్టింది. 133 జబ్బులను ప్రైవేట్ ఆసుపత్రుల జాబితా నుంచి తొలగించి ప్రభుత్వ ఆసుపత్రులకు బదలాయించింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స లభించక రోగులు అల్లాడుతున్నారు. వేల సంఖ్యలో రోగుల చికిత్సకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీకి నిధులు అరకొరే. ఫీజు రీఇంబర్స్మెంట్ పథకానికి ఆంక్షలతో సర్కారు తూట్లు పొడిచింది. ఫీజులు ఏ సంవత్సరము సక్రమంగా విడుదల చేయలేదు. వయో పరిమితి, ఆదాయ పరిమితి అంటూ నిబంధనలు పెట్టారు. ప్రభుత్వ కాలేజీల్లోనే చదవాలి అంటూ విపరీతమైన ఆంక్షలతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజులపై పరిమితులు విధించారు. మొత్తం పథకం స్ఫూర్తికే తూట్లు పొడిచారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల పథకానికి సర్కార్ ఎసరు పెట్టింది. కొత్తగా పెన్షన్లే ఇవ్వకపోగా ఉన్నవాటిని తొలగించింది. మహిళలకు పావలా వడ్డీ పథకం కాగితాలకే పరిమితమైంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నేరుగార్చారు. రోజుకు 9 గంటల విద్యుత్ అందిస్తామన్న వైఎస్ హామీకి పాతరేశారు. కనీసం 7 గంటల విద్యుత్ కూడా సరఫరా చేయలేదు. ఈ సమస్యలన్నింటిపైన జగన్ పోరాడారు. పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా దానం చేసే ఎంత లేని చేతికి సంకెళ్ళు పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు ఎన్ని గాయాలైనా మాసిపోవునంట మనసు కొత్త గాయమైనా మాసిపోదుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలు కుదొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమకు సూర్యుని దాటి పెట్టగలదా కాలుతున్న నిప్పుకు తెగ పట్టగలదా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వచ్చిల్లు పెద్దాయనా 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 ఇది చెడు కలికాలం పెద్దాయనా దానం చేసే ఏం కలేని చేతికి సంకెళ్ళు పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు ఎన్ని గాయాలైనా మాసిపోవునంట మనసు కొత్త గాయమైనా మాసిపోదుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలు కుదొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమకు సూర్యుని దాటి పెట్టగలదా కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వచ్చిల్లు పెద్దాయనా ప్రజలే ఆయన ప్రాణం. అందుకే అనుక్షణం వారి కోసం తపించారు. వారి కష్టాలకు చెలించిపోయారు. ప్రభుత్వాన్ని ముద్దు నిద్ర నుంచి తట్టి లేపేందుకు సడలని దీక్షలతో ముందుకు సాగారు. ప్రతి సమస్యపై దీక్షలు చేస్తూ ప్రజల తరపున పోరాడారు. అందుకే జనం మనిషి జగన్ అని వాళ్ల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. చేసి రెండు ప్రాజెక్టులు చేసి రెండింటిని ఆదుకునే కార్యక్రమాన్ని ఎందుకు చేయడం లేదు అని చెప్పి అడగదలుచుకున్నానే ప్రధానమంత్రి. ఓదార్పు యాత్ర కొనసాగిస్తూనే వివిధ ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ సంక్షేమ పథకాల్ని అమలు చేయాలంటూ ఎన్నో దీక్షలు నిర్వహించారు. అన్నదాత కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం 2010 డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో విజయవాడలో లక్ష్య దీక్ష నిర్వహించారు. చేనేత కార్మికుల గురించి అయితేనేమి
రైతు సోదరుడి గురించి అయితేనేమి, మరి ముఖ్యంగా కౌలు రైతు గురించి అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒక బండరాయిలా మారిపోయింది అని చెప్పడానికి సిగ్గుగా ఉందని చెప్తున్నా నాకు ఈవేళ. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి చెప్పడం కోసం 2011 జనవరి 11 ఢిల్లీలో జలదీక్ష పేరుతో ఒక రోజంతా నిరసన దీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైల్లో వేలాది మంది రైతులు నాయకులు ఢిల్లీ తరలి వెళ్లారు. ఇప్పటికైనా కూడా కనీసం నేను ఆశిస్తున్నా ప్రధానమంత్రి గారు స్పందిస్తారేమో, స్పందించి మనల్ని పిలుస్తారేమో, పిలిచి మనం మరో వింటారేమో అని చెప్పి దేవుణ్ణి ఆకాశం వైపు చూసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయమని చెప్పి. నిత్యావసరాల ధరలపై విశాఖలో 2011 జనవరి 22 జనదీక్ష నిర్వహించారు. దాని ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితేనేమి, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పరిపాలన అయితేనేమి, దొందు దొందే అని చెప్తున్నా నేనైతే. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ 2011 ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి 88 కిలోమీటర్ల దూరం హరితయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ 2011 ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్లోని ధర్నా చౌక్లో వారం రోజుల పాటు జగన్ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ పేద విద్యార్థుల ఈ కోపాగ్నిలో ఇంతమంది కుటుంబాల నిరసనల మధ్య ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుపోతుంది త్వరలో అని చెప్పి నేను చెబుతున్నాను. రైతుల సమస్యలపై 2011 మే 15 నుంచి 2 రోజులు గుంటూరులో, 2012 జనవరి 10 నుంచి 12 వరకు 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా 6 మూడ్లో రైతు దీక్షలు చేశారు.